అందరికీ నమస్తే. నేను మీ మనాఫోక్ టీవీ వెంకటన్న. ఎట్లా ఉన్నారో, ఏం చేస్తున్నారు? మంచి మంచి చేస్తూ ఉన్నాం. ఈ ఎండలు పెరిగినాయి, కొద్దిగా భయం అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఎండ పిండుతూ ఉంది. మామూలుగా కాదు, అసలు అబ్బా హెడేక్లు, డీహైడ్రేషను అన్నీ కొడతా ఉన్నాయి మాకు. బయట జర్నీలు చేస్తూ ఉంటే అయినా కూడా సాధ్యమైనంత వరకు ఏదో రకంగా చేస్తూనే ఉన్నాం. ఇంకా ఏప్రిల్ మేలో అంటే కష్టమే. ఇప్పుడే ఎండ ఎట్లా ఉందంటే ఇంకా ముందు ముందు ఎట్లుందో తెలుసుకోవచ్చు. సరే, అదన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన పక్కనున్న తమ్ముడు టెంకటి అనిల్, పెద్ద శంకర్పేట మండల్ మెదక్ జిల్లా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ కుటుంబం ఇక్కడ బీరంగోడులో. అనిల్ చదువుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఎంపీసీ గ్రూపు. మంచిగా చాలా బాగా పాడుతున్నాడు. మరి ఎప్పుడో మనకి ఫోన్ నెంబర్ చూసి కనెక్ట్ అయ్యిండు. చేద్దాం అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. మీకు ఖచ్చితంగా చాలా మంచి పాటలు ఈరోజు ఆస్వాదిస్తారు. సో ఇక తక్కువ మాటలతో ఎక్కువ పాటలతో ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అనిల్ చెప్పు, నువ్వు నీ గురించి బ్రీఫ్గా మన మనాఫోక్ టీవీ ప్రేక్షకులకి చెప్పు. అందరికీ నమస్తే. నా పేరు అనిల్, మాది మెదక్ డిస్ట్రిక్ట్, పెద్దశంకరపేట మండల్, గ్రామం టెంకటి. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చెప్పు మీ నాయన పేరు, మీ అమ్మ పేరు. నాన్న పేరు టెంకటి వెంకయ్య, అమ్మ పేరు లక్ష్మి. నీకు తమ్ముడా? ఒక తమ్ముడు, ఒక అక్క ఉంది. అక్కకి రీసెంట్ గా మ్యారేజ్ చేశాం. తమ్ముడు ఏం చదువుతుండు? తమ్ముడు 9th క్లాస్ అన్న. ఓకే, ఎట్లా మరి పాటలు పాడతాం, ఇది నీకు ఎట్లా వచ్చింది అనిల్? నేను చిన్నప్పటి నుంచి 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచి వాడుతాన్నా. మా స్కూల్లో వినేవాడిని అందరు, అక్క వాళ్ళు అన్న వాళ్ళు వాడేటప్పుడు అది వినేసి నేను కూడా అలానే పాడుతూ ఉండేవాడిని. అంటే ఇంట్లో మీ అమ్మ గారు, నాయన గారిని ఎవరైనా పాడతారా? నాన్న భాగవతాలలో వాడేదంట మేము చిన్న ఉన్నప్పుడు. ముందు కొద్దిగా టచ్ ఉంది. ఇక తర్వాత అమ్మ నార్మల్గా ఇంట్లో పాడుతుంది అప్పుడప్పుడు. ఇక అట్లా నాకు వచ్చేసింది. ఓకే, ఏది నీకు బాగా ఇష్టమైన పాటతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అమ్మ సాంగ్ అన్న, ఎక్కడైనా అమ్మ సాంగ్ ఫస్ట్ ఆడేతారు. సెంటిమెంటా? పాడు. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు, అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోములే సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవ శోన, ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ వల్లు నొప్పులు ఉన్న ఓర్చుకొని, అమ్మ కక్కి ఎరిగిన పత్తి గుడ్డల విండేసి షాకిర్లో అమ్ములు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావు రంగనే, మారాము చేస్తే పావు రంగ అమ్మ సెంపను గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటాది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది, పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాలగుంటది. సందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకు విడతది. అమ్మ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పి నే కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బీరబీర ఉరికొచ్చి దెబ్బలాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్యలు లెక్క లేనన్ని ఉన్నా, కన్న కడుపే మేడ మిద్యలు అనుకుంటుంది, కడుపు తీపే ఆస్తిపాస్తులు అనుకుంటుంది.
జ్వరమొచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, ఓ నమాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కండ్లా చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరబడుతుంది. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మకమ్మని కలలెన్నో మదిలో నగంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. బాగా పాడావు, ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇది నేను ఫోన్లో అయినా నేర్చుకున్నాను. యూట్యూబ్లో? అవును, ఎవరు పాడినా కూడా ఆ దాంట్లో అర్థం మాత్రం మామూలు అర్థం కాదు. అది నిజంగా ఆ రైటర్ రాసిన ప్రతి వాక్యం కూడా తల్లి బిడ్డ గురించి కనేటువంటి ఆ ఎమోషన్ కానీ ఆ అభిప్రాయాలు కానీ 100% కరెక్ట్. ఇది ఎట్లా నీకు కూడా మీ మదర్ సెంటిమెంట్ బాగా ఇదే? ఆ ఇష్టం అన్న, అమ్మంటే బాగా ఇష్టం. నాన్న కూడా ఇష్టమే అన్న, బాగా సపోర్ట్ చేస్తారు అందరూ. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అవుతుంది అనిల్? 2-3 సంవత్సరాలు అవుతుందన్న. అమ్మ ఇంట్లో అలా పని చేసుకుంటూ వాచ్మెన్ ఉంటుంది, నాన్న బయట కూలి పని చేస్తాడు, వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ ఉంటాడు, అట్లా ఇద్దరు బయట పని ఇట్లా చేస్తారన్న. బాగా కష్టపడి ఇది చేస్తా ఉన్నారు అమ్మ నాయన. బాగానే కష్టపడుతున్నారన్న. సో మీరు కూడా బాగానే అయితే నువ్వు మంచిగా చదువుతున్నావు. అవునన్న, ఎంపీసీ అంటే మంచి గ్రూపేగా. అవునన్న, చదవాలి, బాగా చదవాలి, ఎదగాలి, చదవాలి, ఎదగాలి. ఓకే అన్న, చదువుతోనే మార్పులు వస్తాయి. ఏదన్నా ఏమన్నా అంటే పొలాలు గట్ల ఏమీ పెద్దగా లేవేమో కదా, ఉన్నాయా? ఊర్లో ఉందన్న పొలం ఉంది, కానీ ఇక వర్షాలు పడట్లేదు, సరిగా కాలం అవ్వట్లేదు అనేసి ఇక ఇక్కడనే వచ్చేసినాం. పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు, పెట్టినా కానీ ఇక నాన్న వాళ్ళకి ఊరి దగ్గర ఉంటే అన్ని బాకులు చేసి తినడమే అవుతుంది అనేసి ఇక హైదరాబాద్ వెళ్దామనేసి వచ్చినామన్న. ఓకే ఓకే, సరే. తర్వాత అట ఇప్పుడు నువ్వు నేర్చుకున్న ఇప్పుడు పాటలలో ఒక ఫోక్ సాంగ్ మంచిది ఒకటి పాడు మరి. ఇప్పుడు రీసెంట్ వచ్చిందన్న, మొన్న హనుమంత్ యాదవ్ అన్న వాడిండు, బాగా ట్రెండ్ అయిన సాంగ్, అది పాడతాను. పాడు. ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. సిటికెత్త ఓయేటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు ఎన్ని బాధలు పెడుతున్నవేందే. ఆ దేవుని మీద మన్నువయ్యని ప్రేమకు బాకిలేదేందే, బువ్వ తింటే ఓతలేదే నీ మీదే పానమయ్యే, పిల్లని తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే. ఎవులాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. ఎందుకే పిల్ల నా మీద కోపం, గుండె కోసి చూడు నీ రూపం. ఎందుకే పిల్ల నా మీద కోపం, నువ్వే కదా నే నా లోకం. ఎందుకే పిల్ల నా మీద కోపం, ఏ జన్మల చేసిన పాపం. నా గుండెల దాగున్న ఈ బాధను నేనెవ్వలితోని చెప్పుకొని, ఆ దేవుని మీద మన్నువయ్యని ప్రేమకు బాకిలేదేందే, బువ్వ తింటే ఓతలేదే నీ మీదే పానమయ్యే, పిల్లని తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే.
నచ్చిందా బాగా? బాగుంది. ఎందుకు ప్రేమ లవ్ సాంగ్? అంటే అన్న అన్న ఆర్మీలో ఉంటాడన్న, అక్కడ సిచ్యువేషన్లో భార్యను వదిలేసి ఆ బార్డర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ బాధలో వాడుతూ ఉంటాడు, భార్య అలుగుతూ ఉంటుంది వెళ్ళొద్దు అనేసి. అట్లా అన్న వెళ్తున్నప్పుడు ఆ ఎమోషన్లో తీశారన్న సాంగ్. ఓకే. తర్వాత ఇక అంటే ఊర్లో ఉన్నప్పుడు అట్లా ఏమన్నా స్కూల్స్లో ఉన్నప్పుడు ఏ పాటలు పాడించేవాళ్ళు ఎక్కువ? అప్పుడు ఎక్కువ జనాంధ్రాలకి అట్లా చిన్న చిన్న సాంగ్స్ పాడేవాడిని అన్న. అప్పుడు అంతగా నా దగ్గర రాసుకోకపోయేవాడిని, చిన్న చిన్న సాంగ్స్ పాడేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చినాక 9th 10th లో బాగా ఇక్కడ టీచర్స్ బాగా ఎంకరేజ్ చేశారన్న. ఇదే ఇక్కడ కట్టపైననే 9th 10th లో 2 ప్రోగ్రామ్స్ జరిగాయి సంక్రాంతికి. అవునా? అయితే టీచర్ వాళ్ళు స్కూల్ తరఫున తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక్కడే. ఇక్కడే మేడం, ఇక్కడ చెరువు పట్టుకున్న మేడం వచ్చి పెడతారనమాట ప్రోగ్రామ్. అప్పుడు వాడానన్న 2 సంవత్సరాలు ఇక్కడే. ఈ అమీన్పూర్ చెరువు? అవునన్న. ఓకే. సో అక్కడ వచ్చిన నీకు ప్రైజులు తెప్పించిన పాటలు పాడు మరి. ఫస్ట్ వానమసం వాడిని అన్న. వానమసం పాడు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక ఉండడానికి గుడిసే లేక తాగేందుకు నీళ్లు లేక కాపాడే నాదుడు లేక, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. శేలల్లో నీళ్లు లేవు, శలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడువబట్టే, పలువోసుకున్న కంకి పాలన్నీ ఉడికిపాయే, నిలువోసుకున్న సేను నీలాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈ పాట ఎవరు రాశారో తెలుసా? అది గుర్తులేదన్న నాకు అంతగా. ఆయన కలైకూరి ప్రసాద్ అన్న అనుకుంటా. చాలా మంచి పాట ఇది. తెలంగాణ అంటే వర్షాలు రాని టైంలో రైతులందరూ కూడా అన్ని రకాల పంటలు పండించే వాళ్ళందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాన లేకపోతే ఏముంటుంది? సో తెలంగాణ ఎక్కువగా అంటే వర్షాల మీద ఆధారపడే ఉంటుంది వ్యవసాయం. బోర్లు, వాన, చెరువులు నిండాలంటే వానలు పడాలి. వాన వాన అంటే నీరు. నీరు లేకపోతే మనకి జీవం లేదు, బతకలేము. ఏ జీవి కూడా బతకలేదుగా కదా. సో చాలా మంచి పాట. మంచి పాట అంటే మంచి మీనింగ్ఫుల్ పాటలే నేర్చుకున్నావు బా అనిల్. ఇది 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 ఒకసారి ప్రైజ్ తెప్పించిందా? తర్వాత మరి మరుసటి సంవత్సరం ఏది మళ్ళీ? అప్పుడు కూడా ఇదే వానమ్మ సాంగ్ సంబంధించి బతుకమ్మ మూవీలో సినికమ్మ సాంగ్ ఉంది కదా, అది వాడితే వచ్చిందన్న. సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్న ఓయే సూడు బతుకమ్మ, మేఘాలు దాగుండి పోకమ్మ ఆగా మేఘాల మీద నూరావమ్మ. సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్న ఓయే సూడు బతుకమ్మ, మేఘాలు దాగుండి పోకమ్మ ఆగా మేఘాల మీద నూరావమ్మ. పంట సేన్లే మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటిమి, ముక్క ముక్కకు రోజు సిమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుగుంటిమి. పంట సేన్లే మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటిమి, ముక్క ముక్కకు రోజు సిమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుగుంటిమి. చాలా బాగుంది. కొంచెం బండి ఏంటి అంటే ఇది ఇంకా పూర్తిగా గుర్తులేదన్నా. నార్మల్ అప్పుడు ప్రోగ్రామ్కి పాడాను, మళ్ళీ చూడలేదు ఆ సాంగ్ని. 2 సంవత్సరాలు కూడా బాగా మా తెలుగు టీచర్ ఎంకరేజ్ చేస్తుందన్న. ఏం పేరు? స్వరూపరాయన్ టీచర్ అని. ఆ టీచరే చెప్పింది, టీచర్ నేను ఇట్లా ఏ సాంగ్ పాడాలి టీచర్ అంటే ఈ సాంగ్ పాడినన్నా అని చెప్పింది. 2 సంవత్సరాలు టీచర్ చెప్పినవి పాడాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
మ్యాక్సిమం అందరు ఎంకరేజ్ చేశారు అన్న 9th 10th లో ఇక్కడైతే టీచర్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు ప్రతి సార్ కూడా ఏ ప్రోగ్రామ్ వచ్చినా టీచర్స్ అయినా సార్లు అయినా ఈ సాంగ్ పాడరా నువ్వు ఈ సాంగ్ పాడరా అని అందరు సాంగ్స్ ఇచ్చేవాళ్ళు మంచిగా వెరీ గుడ్ ఆ విధంగా మంచిగా స్కూల్ లైఫ్ అంతా కూడా ఎంకరేజ్మెంట్ తో సాగింది అవునండి వెరీ గుడ్ మరి అట్లా ఇప్పుడు నువ్వు ఓనుగా యూట్యూబ్ చూసి కానీ అట్లా నీకు నచ్చి నేర్చుకున్న పాటల్లో ఏదైనా ఒక మంచి ఫోక్ సాంగ్ పాడు హుషారైన గీతం కాస్త లవ్ సాంగ్ లాంటిది నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారేడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బియ్యమండవే నీలా బిందేలండవే నీలా అల్లంబాయి కాడ వంట జయ్యవే నీలా అల్లంబాయి కాడ వంట జయ్యవే నీలా నీవే దీనవే నీలా నాకే వెట్టవే నీలా మిగిలిన అన్న మళ్ళా సర్ది గట్టవే నీలా మిగిలిన అన్న మళ్ళా సర్ది గట్టవే నీలా సద్ది గట్టవే నీలా సగాదంపవే నీలా సాడకు సంజీవరెడ్డి దౌరా ఊదమే నీలా సాడకు సంజీవరెడ్డి దౌరా ఊదమే నీలా తెనిగోని పల్లె కాడ తెల్ల జిల్లెడు కింద గాజులు గల్లు మంటే నీ మొగడింటడే నీలా గాజులు గల్లు మంటే నీ మొగడింటడే నీలా నీ మొగడి నా మొగడింటే భయమా నాకేమి దొంగతనమా నా దారినొచ్చే తోడా బాజల తోటి గరారా నా దారినొచ్చే తోడా బాజల తోటి గరారా సీత సీత ఓయే దానా సిర్రా నెత్తి దానా అత్తర నూనెలిస్తానుగా దువ్వవే నీల అత్తర నూనెలిస్తానుగా దువ్వవే నీల ఏంది పాటలో బాగుంది అంటే భార్య భర్త కాకుండా వేరే సంబంధం ఉన్న వాళ్ళతో ఉంటుంది అన్నట్టు అన్న సాంగ్ అయితే ఆయన అట్లా వస్తాయి అట్లా అని పాడుతూ ఉంటే అదే మీ భర్త చూస్తాడేమో అనేసి అట్లా అంటది సాంగ్లో అంటే నువ్వు నా కోసం వచ్చేవాడివి భయపడకుండా పెళ్లి చేసుకోవడానికి బాజలతో సహరా అని అట్లా చెప్తుంది ఎంత తెగింపు అట్లా సో ఈ పాట ఎక్కడ ఎవరు పాడేటప్ప చాలా బాగుంది నీ గొంతు నీ గొంతులో ఒక అట్రాక్షన్ ఉంది అనేది నువ్వు అది బాగా ప్రాక్టీస్ చేయాలి చేస్తే ఇంకా బాగా షైన్ అయ్యిద్ది నువ్వు అంటే ఇంకా ఇప్పుడు నేర్చుకున్నావు మనకు ప్రైజ్లు వస్తున్నాయి అని నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆ గొంతులో ఒక తెలియని ఒక ఆ జానపదం ఒరిజినల్ ఇది ఉంది నీ గొంతులో అర్థమైందా ఆ పదాన్ని అట్లా నువ్వు పదును పెట్టు బాగా పదును పెట్టకపోతే అట్టే ఉండిపోద్ది ఎందుకంటే ఇవాళ రేపు చూస్తూనే ఉన్నావు సింగర్స్ ఎట్లా వస్తున్నారు దూసుకొస్తున్నారు విమానాల లెక్క కాంపిటీషన్ బాగుంది సో నువ్వు పాడింది ఎన్ని పాడేవని కాదు ఇప్పుడు నంబర్ ఆఫ్ సాంగ్స్ జనాలు గుర్తుపట్టినప్పుడు నువ్వు 1000 సాంగ్లు పాడినా ఏం ప్రయోజనం ఇప్పుడు మన పిల్లగాడు సాయి కుమారు ఒక్క సాంగే పాడింది ప్రపంచం అంతా అట్లా ఎవర్రా అసలు ఈ పిల్లగాడు ఎవర్రా బాబ్బా అందరికి పిచ్చెక్కింది ఎందుకంటే చిన్న వయసు ఆ గొంతులో తెలియని కరుణ రసము విషాదము అన్నీ అద్భుతంగా అట్లా 4 సంవత్సరం వరకు ఆ పిల్లగాడికి అసలు మాటలు రావట సరిగా విచిత్రం ఇప్పుడు గొంతులో అమృతం ఉంది అట్లాగే ఆ పాట ఆ పిల్లగాడు పాడింది ఏమైనా నేర్చుకున్నావు అనుభవం వచ్చాది తవనము ఎంటవోదమి సత్యభామ మట మీద అడుగు వెట్టయ్యో కలియన రాజా రెండు సేతుల వాలి పోదాము చుట్టుముట్టు ఈ తవనము ఎంటవోదమి సత్యభామ మట మీద అడుగు వెట్టయ్యో కలియన రాజా వరి సేనుల వాలి పోదాము
నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సరళందం నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సరళందం నడుము సన్నని అడవారికి కలియన రాజా రెండు సేతుల గాజులందాము నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సరళందం నడుము సన్నని అడవారికి కలియన రాజా రెండు సేతుల గాజులందాము సుట్టుముట్టు ఇతవనము ఎంట ఓదమ్య సత్యభామ మట్ట మీద అడుగు వెట్టయ్యో కలియన రాజా వరి సేనుల వాలి పోదాము మూటకేమో మొగల కూచు ఎడ్లకు గవ్వల పేరు మూటగొట్టే మొగవారికి కలియన రాజా ఎడమ సేతి గడి అందాము చాలా బాగుంటుంది పాట బాగా పాడారు నీకు నువ్వు కూడా పర్వాలేదు బాగుంది నీ గొంతులో కూడా ఫైవ్ మినిట్స్ చదువుపైన అంటే చదువుకోవాలి చదువు గొప్పతనాన్ని తెలియజేసే పాట చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే మన గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడదేర్చేది చదువేరా కల నెరవేర్చేది పడియేరా కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడదేర్చేది చదువేరా కల నెరవేర్చేది పడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం బడి ఆటే జైలు అనే భయం ఎందుకు లేవోనేస్తాం బడి ఆటే అమ్మ ఒడి అది బాధర బందీ లేని గుడి బెరుకున వదిలి పరుగున కదిలి ఆటపాటలతో చదివేద్దాం అక్షర జెండా ఎగరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ బొడిలో మన భవిత మార్చుకుందాం పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా చదువుతో అంబేద్కరు ఎన్నో ఒడిదుడుకులని దిరించాడు చదువుతో అంబేద్కరు ఎన్నో ఒడిదుడుకులని దిరించాడు భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం కరువు సీమలో పుట్టాము కన్నీళ్లను కారుస్తున్నాము చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్యరా పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట
ఈ పాట మా స్కూల్లో ఒక టీచర్ చిన్నన్న యూట్యూబ్లో ఉండే టీచరే రాసి ఇచ్చి ఈ సాంగ్ బాగుందిరా ఒకసారి నువ్వు వాడు రాసుకొని టీచరే రాసి ఇచ్చింది నాకు నేర్చుకుని అదే పాటలు వేరే నేర్చుకున్నప్పుడు ఆ రచయిత కూడా తెలుసుకుంటే ఆ రచయిత పేరు చెప్తే అది ఒక రెస్పెక్ట్ కదా ఆ రైటర్ కూడా అట్లా ఓకే తర్వాత ఇక ఇప్పుడు ఇంటి దగ్గర అమ్మ నాన్న అని ఎప్పుడన్నా పాటలు పాడి వినిపిస్తుంటావా వాళ్ళు ఏమంటారు నార్మల్ ఇంట్లో ఎప్పటికీ పాడుతూనే ఉంటాను అండి ఏం చేసినా అట్లానే పాడుకుంటూ చేస్తూ ఉంటాను ఆడుతూ పాడుతూ మీ తమ్ముడు ఏమంటారు అదే ఏదైనా పోయి నీ గోళ ఆపడానికి అంటారా లేదంటే బాబు ఆడుతున్నా ఇంకా పాడు అని ఏమన్నా పాటలు యూట్యూబ్లో కొత్తగా వచ్చినా చూపిస్తుంటుందా నేను చూస్తుంటాను ప్రతిదీ ఫాలో అవుతుంటాను అన్ని ఛానల్స్ ఏ సాంగ్ కొత్త వచ్చినా మంచి అనిపిస్తే నేర్చేసుకుంటాను అట్లా ఈ మధ్య కాలంలో నేర్చుకున్నది ఏముందా అంటే ఇంతకుముందు బాణ సాంగ్ ఒకటి మళ్ళీ సిన్నదొర బంగళ సిన్నదోర బంగుల మీద సిన్నదోర బంగుల మీద సీటీలెయ్యకురో సిన్నదోర బంగుల మీద సీటీలెయ్యానికు నేను సీటీలెయ్యానికు నేను మేనా భవానే సీటీలెయ్యానికు నేను సీటీలేస్తే సందిల మంది సీటీలేస్తే సందిల మంది మనలా చూస్తారు రో సీటీలేస్తే సందిల మంది మంది చూస్తే నాకేం భయం మంది చూస్తే నాకేం భయం నా మామ బిడ్డవే మంది చూస్తే నాకేం భయం పెద్దదోర బంగుల కాడ పెద్దదోర బంగుల కాడ రోజు గలవకురో పెద్దదోర బంగుల కాడ నిన్ను చూడక నిమిషముండా నిన్ను దలువక గడియాలుండా ఆ మాటలేలా నిన్ను చూడక నిమిషముండా రోజు కలిసితే మాయన్నలు రోజు కలిసితే మాయన్నలు మనలా దొడతారు రోజు కలిసితే మాయన్నలు మీ అన్నలు నా బామర్దులు మీ అన్నలు నా బామర్దులు నన్నేమంటారే మీ అన్నలు నా బామర్దులు సిన్నదోర బంగుల మీద సిన్నదోర బంగుల మీద సీటీలెయ్యకురో సిన్నదోర బంగుల మీద సీటీలెయ్యానికు నేను సీటీలెయ్యానికు నేను మేరా భవానే ఈ మధ్య నేర్చుకున్న పాట ఇది తర్వాత ఇక మరి విప్లవ గీతాలు తెలంగాణ గీతాలు నేర్చుకున్నా తెలంగాణ గీతాలు అంటే ఒకటి రాసుకున్నానన్న ఎవరు రాశారు అది రైటర్ సరే పాడు నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బ్రతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బ్రతుకుల నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళ పానదులల్ల పూసేటి పువ్వుల పూనసలల్ల పూసేటి పువ్వుల పూనసలల్ల కొంగు దాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బ్రతుకులు నా తెలంగాణ నా తెలంగాణ తంగేడు పువ్వుల తాంబలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరిచ్చిన పవ్వు బంగారు చీరలు బాజారులన్నీ బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బ్రతుకులు నా తెలంగాణ నా తెలంగాణ ఇది ఒకటే రాసుకున్నావా
ఓకే ఇంకా అట్లా సొంతగా నువ్వు ఏమైనా రాస్తావా మరి ట్రై చేయలేదు చేయలేదా మరి ఇక ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన కొన్ని పాటలు ఏవో ఉన్నాయి కదా సారంగధరి అని తర్వాత బుల్లెట్ బండి హంగ్లీ సాంగ్స్ సారంగధరి పాడతావా మీరు పాడుకోతే దనికుడి భుజం మీద కడువా దని కుత్యపురైకలు మెరియా అధిరమంటే రాదుర సిరియా దని పేరే సరంగధరియా దని ఎడం భుజం మీద కడువా దని ఎజంటురైకలు మెరియా అధిరమంటే రాదుర సిరియా దని పేరే సరంగధరియా కళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ కొప్పున మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల దేవుర ముత్యాల్ అవి నవ్వితే వస్తాయి మురిపాల్ నోట్లో సున్నం కాసులు లేకున్నా తమ్మల పాకుల్ ముని పంటితో నొక్కిద పెదవులు ఎర్రగా ఇతది రామనది చురియా 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 అది సుర్మ పెట్టిన చురియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తె పొరైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని ఎడం భుజం మీద కడువా దాని ఎజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా రంగే లేని నాంగి జడ తాకిదే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి అది మరల పడితే అది శివంగి దీగరు లేని సరంగి వాయించపోతే అది పిరంగి గుడియా 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 అది చిక్కి చిక్కని చిడియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని సంపల ఎన్నెల కొరియా దాని సొల్లకు జుబ్బలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని నడుముడుతలే మెరియా పడిపోతది మొగల్ల దునియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా ఏంటి మొత్తం మీద ఏంటి సారంగధరి రమ్మంటే రాదా అది ఇట్లా ఉంటుంది సంగీత విద్యల ఎట్లా పాట నీకు ఏం అర్థమైంది అంటే ఈ సాంగ్ లో కొంచెం పెద్ద మీనింగ్ ఉంటదన్న వాళ్ళు చెప్తుంటే విన్నాను ఇట్లా సంగీత వాయిద్యాల పేర్లు అంట అది సారంగధరియా అంటే అది అట్లా పోల్చి పాడారనమాట అది రమ్మంటే రాదుర సెలియా అని అది బాగా సాధన చేస్తే వస్తుంది ఆ ఊరికి రమ్మంటే రాదుర సెలియా అని అట్లాంటివా ఓకే ఓకే తర్వాత ఇంకా ఇంకేమైనా ఉన్నాయా మరి నువ్వు నేర్చుకునే అన్ని అయిపోయినాయా ఇంకోటి ముసలిలో బాగా తల్లిదండ్రుల బాగా ఈ రోజులలో బిడ్డలు చూసుకోవట్లేదు ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నారా మా కంటి కోత కాదగన్నారా ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నారా మా కడుపు కోత కాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా ఓ కొడుకులారా మా బిడ్డలారా కూడుగట్టని కొడుకు మోడేరా మా కెన్నాలున్న తోడు కాడేరా ముసలొల్ల ఈ బాధలు ఇన్నారా మా కడుపు కోత కాదగన్నారా ముసలొల్ల ఈ బాధలు ఇన్నారా మా కడుపు కోత కాదగన్నారా మీ మలమూత్రాలు ఎత్తి ఓసినం సంకదించకుండెత్తుకొని వెంచినం మీరు ఏడిస్తే మాకేడు పొచ్చేదా మా గుడిని ఉయ్యాల చేస్తే మా రక్తమంత ధర పోసినం ఓ కొడుకులారా మా సత్తు అంతా విడిగిపోయేనా మా బిడ్డలారా మా రక్తమంత ధర పోసినం ఓ కొడుకులారా
మా సత్తువంతవుడికి పాయేరా మా బిడ్డలారా ముసలుల ఈ బాధ నిన్నరా మా కడుపు కోతగాదన్నరా ముసలుల ఈ బాధ నిన్నరా మా కడుపు కోతగాదన్నరా మేము గుడి గుడి అడుగులతో నడిపినం మా కన్న మిమ్మెత్తు వెంచినం ఉన్న చారడు చెక్క నమ్మినం మీకు చదువులే సంపదలు ఇచ్చినం ఉన్న ఆస్తి ఊడ్చి పెట్టినం ఓ కొడుకులారా ఉత్త చేతిల మేము మిగిలినం మా బిడ్డలారా ఉన్న ఆస్తి ఊడ్చి పెట్టినం ఓ కొడుకులారా ఉత్త చేతిల మేము మిగిలినం మా బిడ్డలారా ముసలుల ఈ బాధ నిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలుల ఈ బాధ నిన్నరా మా కడుపు కోతగాదగన్నరా మీరు రోగాల బారిన పడితేరా మా మెడల పుస్తేలమ్మి పెట్టినం మేము కనబడ్డరా ఎల్ల మొక్కినం తిరగరాని గుళ్ళు తిరిగినం మాకు జ్వరం వస్తే మాత్రాలు ఇచ్చే దిక్కు లేదు కొడుకులారా మాకు సాగెప్పుడొస్తుందని ఎదురు చూస్తే బిడ్డలారా మాకు జ్వరం వస్తే మాత్రాల ఇచ్చే దిక్కు లేదు బిడ్డలారా మాకు సాగెప్పుడొస్తుందని ఎదురు చూస్తే కొడుకులారా ముసలుల ఈ బాధ నిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలుల ఈ బాధ నిన్నరా మా కడుపు కోతగాదగన్నరా సూపర్. ఇప్పుడు నిజంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితికి అర్థం పడుతుంది పాట. ఎక్కడ ఇది నేర్చుకున్నావు? ఇది రీసెంట్గా విన్నానన్న, నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి. అవునా? ఇది చాలా రోజులు అది సాంగ్, నేను రీసెంట్గా. అవును, అంటే అనిల్ పాడిన పాటలన్నీ మనం గమనించినట్లయితే ఒక ఎమోషన్ కానీ ఒక సందేశం కానీ అట్లా ఒక సామాజిక చైతన్యం ఉన్న ఇటువంటి ఎంచుకొని మంచిగా తన ఇదితో పాడుతున్నాడు. సో తను మరి తన పాటలకి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే అది ఎంతగానో అతనికి ఉపయోగపడుతుంది. మరి ఇక మరొక అంటే అనిల్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను మన ప్రేక్షకులకి? ఏం లేదన్నా, అందరూ బాగా నన్ను సపోర్ట్ చేసి చేస్తారని కోరుకుంటున్నా. ఇలాగే నేను ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, పాడాలి ఇంకా అనుకుంటున్నాను. వాడు బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, పోటీ బాగానే ఉంది కాబట్టి పాటకు ప్రాణం పెట్టి పాడితేనే గుర్తింపు, అర్థం చేసుకొని పాడితేనే గుర్తింపు. సో ఆ విధంగా నువ్వు పాడాలి, అలాగే మంచి మంచిగా పాటలు నువ్వు సొంతగా రాసే ఆలోచన కూడా చెయ్యి. సౌత్రం వస్తుంది, ఆలోచన బాగానే సొంతగా నువ్వు రాసినప్పుడు ఇంకా నువ్వు బాగా గుర్తింపు వస్తుంది. అదే ఒక పాట ట్యూన్ కట్టి బాగా పాడితే, సో ఈ పోటీ దాంట్లో నువ్వు సొంతగా ట్యూన్ కట్టి సొంతగా రాస్తే అప్పుడు అవకాశాలు కూడా వస్తాయి. రికార్డింగ్లు అవి ఇవి వచ్చినప్పుడు నీకు ఇది ఒక గుర్తింపు, గౌరవం, అట్లా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది చదువుతో పాటు. ఎందుకంటే పాడతాం అనేది అందరికి రాదు కదా. అవునా? ఇదండి మరి ఇప్పుడు మన ఈరోజు మన ఫోక్ టీవీ అనిల్ యొక్క పాటల ఇది. చిన్న వయసు అయినప్పుడు కూడా చాలా బాగా పాడాడు. గొంతులో ఒక తెలియని ఆకర్షణ అయితే ఉంది అనిపించింది నాకు, మీకు కూడా అదే అనిపించింది. ఏ పాట పాడినా కూడా ఖచ్చితంగా వినాలనిపించే విధంగా ఉంది గొంతు. బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి సింగర్ అవుతాడు అది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రొడ్యూస్ యూ. మన ఛానల్ తరఫున అనిల్ని పరిచయం చేయడం అనేది సంతోషంగా అనిపిస్తుంది నాకు. మరి మీరు జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇస్తే అతనికి ఎంతో ఇది అవుతుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.